శుభమస్తు కార్యక్రమంలో గృహబల వంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి వివిధకరమైనటువంటి విశేషాంశాలు ఆనందకరమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతాయి. ఇంటి మధ్య సూర్య చంద్రులు ప్రవేశిస్తే చాలా శుభం. అంటే ఇంటికి మధ్య భాగంలో సూర్యరశ్మి గనక పడితే ఆ ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను గణిత సంబంధమైనటువంటి ఆయన దోషాలు ఉన్నా కూడాను మరే ఇతర దోషాలు ఉన్నప్పటికీ కూడాను హరించుకుపోతాయి. అందుచేత ఇది కేవలం ఒక మండువా ఇంటిలోనే సాధ్యపడుతుంది. మండువా ఇల్లు అని చెప్పేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రభావంతో కట్టేటువంటి ఇల్లవి ఇంటి మధ్యలోనే సూర్యచంద్రులు పడుతూ ఉంటారు. మన ఇంట్లో నిత్యం కూడాను సూర్యకిరణాలు పడాలంటే ఉదయాన్నే లేవగానే తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీ తలుపులు తీసి ఉంచాలి. ఆ ఇంటిలోనికి సూర్యకిరణాలు వచ్చి పడతాయి. అప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి దోషాలు కూడాను సంభవించవు. ఎటువంటి వాస్తు దోషం లేనటువంటి ఇల్లు అని చెప్పాలి అంటే ఎక్కడైతే సూర్యరశ్మి కిరణాలు అత్యధికంగా ఇంటి లోపలికి ప్రవేశిస్తాయో గాలి వెలుతురు తగినంతగా వస్తుందో ఆ ఇల్లు వాస్తు దోషము లేనిటువంటి గృహంగా చెప్పబడుతుంది. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో ఇంటిలో పెంచేటువంటి విధి విధానాల రీత్యా చెట్ల విషయంలో కూడాను చాలా జాగరూకత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది. ఆ మనీ ప్లాంట్ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు. ఆ మనీ ప్లాంట్ని ఆగ్నేయం వైపే పెంచాలి. అలా పెంచినట్లయితే అభివృద్ధి పదం మీ గృహంలో విరాజిల్లుతుంది. అలాగే తులసి కోట, ఈ తులసి కోటను స్థాపించేటప్పుడు కానివ్వండి, లేక తులసి కోటకు నిత్యం కూడాను పూజలు చేసేటువంటి విధి విధానంలో తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంచి ఆగ్నేయ తూర్పుకు మధ్యలో తులసి కోటను గోడకు ఆనించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. దొడ్డి వీధి గుమ్మం వెనకాల కూడాను తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పెరటి గుమ్మం నుంచి చూసినట్లయితే ఆ తులసి కోట కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా ఏర్పాటు చేయటం వలన సర్వ విధాన శ్రేయోదాయకవంతమైన ప్రభావం ఆ ఇంటికి వచ్చి తీరుతుంది. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెద్ద పెద్ద వృక్షాల వంటివి మాత్రం పెంచనే పెంచకూడదు. పడమర వైపు లేక దక్షిణం వైపు వృక్షజాతికి సంబంధించినటువంటి చెట్లను పెంచడంలో ఏమాత్రం దోషం లేదు. ప్రతి ఇంటికి కొంత భాగం మట్టిని వదలాలి. మట్టి నేల అనేటువంటిది ఉంచుకొని తీరాలి. అలా భూదేవి శాంతించడానికి వీలుగా ఉంటుంది. అది ఆ మట్టి ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టి మొత్తం ఇల్లంతా కూడాను ప్రతి కింద భాగం కూడాను ప్లాస్టిక్తో కప్పేసేస్తే మట్టి కావాలన్నా కూడాను దొరకని పరిస్థితి ఏర్పడే విధంగా ఏర్పాటు చేయకూడదు. వాస్తుశాస్త్రంలో చాలా తప్పిదంగా చెప్తాం ఇది. అందుచేత కొంత భాగమైనా సరే మట్టి అనేటువంటిది కనిపించి తీరాలి ఇంటి ప్రాంగణంలో. ఆ ప్రాంగణంలోనే పూల చెట్లను పెంచటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.